లెక్కలేని లేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. మహాగణుడ మహోన్నతుడ, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి మా గొప్ప తండ్రి, నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన నాయన తండ్రి ప్రభా ఈ అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. నేను ఆసక్తితో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నేను తృప్తిపరచండి, సహాయం తెచ్చండి, మీరు వారితో మాట్లాడండి, కృప చూపించండి, టీచర్స్ అందరికీ మీరే తోడుగుండి సహాయం తెచ్చండి, ఈ రోజు వాక్యం విషయంలో సహాయం తెచ్చండి, హోంవర్క్స్ విషయంలో కృప చూపించండి నాయన తండ్రి, యాప్ వాడుచుండగా నాయన తండ్రి ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా నాయన సమస్తం విషయంలోనే నాయన మీరే తోడుగుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పిల్లల ఆరోగ్యాల విషయంలో సహాయం దయచేయండి, టీచర్స్ ఆరోగ్య విషయాల్లో సహాయం దయచేయండి ప్రభా. నాయన ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహిస్తారన్నచ్చు. నా కొరకు మా కొరకు రానైనా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొంచు నామ నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. 3, 2, 1. Praise the Lord. Thank you, Akka. Bless Akka. Praise the Lord, Akka. Thank you, Akka. Okay. Pillalu, praise the Lord. And then you praise the Lord. Okay, Bacchani. Action song is said. Gappu Balani. Haska. Gappu Balani. You position Kuchini. Akka, Akka, Chamla, Kalsipotna, Akka, Nubu. Akka? Akka, Chamla, Kalsipotna. కొంత ముందుగా అయ్యో తీసేసారా, తీస్తేనే ముందుకొస్తే కొంచెం అప్పుడు పెట్టుకుందా, అన్ని హెడ్ పూర్తి కనపట్ల. ఓకే 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 పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దామా, రెడీగా ఉన్నారా? మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను పిల్లలు, పాట ద్వారా ఆ గుడ్ న్యూస్ ని మీకు చెప్పబోతున్నా. అంత రెడీగా ఉన్నారా గుడ్ న్యూస్ అంటే విన్నాకి? ఓకే, శ్రద్ధగా పాట వినండి పిల్లలు. ఓకేనా?
సూపర్ పిల్లలు, ఆటంకం ఏమీ లేదు. రక్షణ అనే బహుమానం దొరికింది కదా. ఏదే చిందకు మీ అందరికి వచ్చి అని వచ్చారు. వచ్చేస్తారా అందరూ? తిండి చేద్దాం. వచ్చేయండి. Don't you know?
Italy. 1, 2, very, very good, dude. 1, 2, very, very good, dude. Super, super good, sir. God bless you. Very good. Haan, Mari. Enchanda, Vipru? Mari was checking you in for the ma. Okay, bless you. Kora ready go. Nar, Pilalu. I want to start first. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, sir. Today is memorable. Super. He first his kingdom and his righteousness, and all these things will be given to you as well. Matthew 6:33. Super. God bless you, Nana. I think the spelling THESC work at THESCS Kadu. Okay. Okay, Ka. Okay, Chinna correction. Super, Nana Jewel. God bless you, Nana. Super. Kushi and Joshi. Praise the Lord, Nana. Kushi and Joshi. Praise the Lord, Akka. Praise the Lord. Pray and notebook. కొద్ది డార్క్ పెన్ తో రాసుకుంటే బాగుండదు నాన్న. ఓకే, నీకు కనిపిస్తుంది కదా చాలా. ఓకే ఓకే, కనిపిస్తుంది కనిపిస్తుంది. వెరీ గుడ్. Thank you, Akka. Praise the Lord. Praise the Lord. Lord. Okay, నేర్చుకోండి అది. ఓకే ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నానా. సూపర్. హై, ప్రైజ్ లార్డ్ సాయి, సుహాసిని, హర్షిత, యశ్వంత్. ప్రైజ్ లార్డ్ నానా. సూపర్. మెమరీ వర్స్ చెప్తారా? ఆయన రాజ్యమును, ఆయన రాజ్యమును, నీతిని, నీతిని మొదట వెతుకుడి. ప్రైజ్ లార్డ్ నానా. సూపర్. గాడ్ బ్లెస్ యు మీ అందరిని. చాలా చక్కగా కూర్చొని చాలా బాగా చెప్పారు. సూపర్. చాలా బాగుంది. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ చిన్ను అండ్ చింటు. ప్రైజ్ లార్డ్ నానా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యు ఆర్ రాజ్యముని వెతుకుడి, నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును. మత్తయి 6:33. సూపర్. వెరీ గుడ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. సూపర్. మీరు ఆయన రాజ్యమును మొదటి కుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును. మత్తయి 6:33. సూపర్. వెరీ గుడ్. సూపర్ తల్లి. వెరీ గుడ్. అందరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ప్రేయర్ బుక్. వెరీ గుడ్. సూపర్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ కృష్ణ అండ్ ఖ్యాతి. ప్రైజ్ లార్డ్. సూపర్. చాలా బాగుంది నాన్న ఖ్యాతి. వెరీ గుడ్. నేర్చుకుంటున్నావా నీకు? నువ్వు చదువుతున్నావా? మమ్మీ వాక్యాలు నేర్పిస్తున్నారా నీకు? చిన్న చిన్నవి నేర్చుకో. సరేనా? వెరీ గుడ్. ఓకే, అమ్మ మాట్లాడుతున్నాడు ఖ్యాతి బాబు. ఓకే. రాజ్యమును, నీతిని,
కరుణింపబడెను ఆమేన్ మత్తయి మత్తయి 6 33 సూపర్ సూపర్ చాలా క్యూట్ గా చేసావు వెరీ గుడ్ हीरो सूपर ना सूपर तेली गॉड ब्लेस यू वेरी गुड चला सूपर ना अंदर नोटबुक्स भले मेंटेन चेस्तुन्नारु वेरी गुड गॉड ब्लेस यू नाना ग्रीष्म एंड ख्याति प्रेज लॉर्ड जर्नलिंग जेसन प्रेज लॉर्ड नाना प्रेज लॉर्ड Hi happy praise lord praise the lord akka bonna thalli edna chakka bonna akka wow super romba thakka wow chaala baagundi nana chaala baaga raastunna meeru aina rajyamunu neetini vetuku modata vetukudi appuda vanniyu meeku anugrahimpabadanu mattayi 633 super very good god bless you tell you super. thank you akka Ruth Joy Vaishali praise lord nana mugur ki Joy praise lord nana baa ki dabba taligindi akka meti bai ninji ippude sunday school gachi appude జాడి కింద పడ్డది బట్టలు మిద్దిపై నుంచి తీసుకొని వస్తా అయ్యో వైశాలి మా దెబ్బ తగిలిందా అయ్యయ్యో లెట్ గోర్ కాడిపోయింది మమ్మీ ఎక్కడనా ఎక్కడ తగిలింది నాన్న ఎక్కడమ్మా కాలుకు తగిలిందా ఓకే ఆ మరి ఏం చేసా మమ్మీ ఏం చేసారా ఫ్రెండ్ చేయమన్నారు అక్క कल्पना अक्क पावनी अक्क मन वैशाली अक्क बट्ल तीसुकोस्ता मिद्दे मीद नुंडी मेट्टु जारी पड्डारंट पिल्लालु चिन्न गायमैंदंट काल्कि मन अंदरं प्रे चेस्ते जीसस् वेंटने वैशाली अक्कि स्वस्थत इस्तारु पिल्लालु ఓకేనా ప్రేయర్ చేసుకుందాం సర్వోన్నతుడా మహోన్నతుడా వందనాలు ప్రభువా సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి మా ప్రియ కుమార్తె వైశాలి నిమిత్తము నీ పాదముల చెంత దగ్గరికి వచ్చున్నాము నాయన జ్ఞాపకం చేసుకునండి కుమార్తె నాయన కాలు జారి పడి ఉంటుండగా మీరు గుర్తు చేసుకో ప్రభువా ఇంకా నాయన మేజర్ దెబ్బ అనేది తగలకోకుండా తండ్రి దేవదూతలైన వారు
నాయనా నీకు స్తోత్రం ప్రభా, బిడ్డకి తోడుగా ఉండి తండ్రి ఆ చిన్న దెబ్బతోనే నాయన మీరు బిడ్డని నాయన కాపాడినందుకు వందనాలు. ఆ చిన్న దెబ్బ నుండి కూడా ప్రభా ఇప్పుడే సంపూర్ణ స్వస్థత విడుదలనిచ్చి ఆ దెబ్బను బట్టి ఇంకా ఎలాంటి బలహీనత కుమార్తెలోనికి రాకపోకుండా మీరు కాపాడి కరుణించమని మహోన్నతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అదే సంబర్ ఇంకా రాలేదు కదరా, సంబర్ కటింగ్ ఏంట్రా అక్కడ అప్డేట్ లో ఉండే నాకు ముందే ముందే చేసుకుంటాడు అన్నమాట. వింటర్ వింటర్ కటింగ్ సూపర్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, వెరీ గుడ్. సూపర్ తల్లి రు, చాలా బాగుంది, సూపర్, నిజంగా చాలా బాగా చేసావు, చాలా బాగుంది నాన్న. గాడ్ బ్లెస్ యు తల్లి, సూపర్, వండర్ఫుల్, చాలా హోమవర్క్ కక్క, చాలా బాగుంది తల్లి వైశాలి, సూపర్, నిజంగా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, హావ్ జాయ్. ఓకే, స్మైల్ చేసాము, చాలా బాగుంది నాన్న, జాయ్ దాచుకో, ఇవన్నీ ఉంచండి. ఓకే అక్క, ఫైల్ దాచి పెట్టుకుంటున్నాం అక్క రోజు. వెరీ గుడ్, సూపర్, బా నాకు జాయ్ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది అక్క. మా హీరో అక్క, నేను వీళ్ళందరూ ముందు మాట్లాడుతాను, నేను ఎప్పుడు వినలేదు అక్క. జోయల్, జేసన్, ఖ్యాతి, చెప్పు చెప్పు నాన్న, చెప్పు చెప్పు బంగారం. ఆయన నీతిని వెతుకువాడు, మొదట వెతుకు అన్నయ్యు వెతుకును, వెతుకునే మత్తయి 6:33. వావ్, సూపర్ 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 సూపర్. మా దగ్గర కొత్త బైబిల్ ఉందక్క. ఆహా, ఆ అంతే అలానే ఉంటది మా బైబిల్. ఓకే ఓకే ఓకే, సూపర్ నాన్న, జయ, సూపర్, గాడ్ బ్లెస్ యు. బ్లెస్ యు అక్క, నిజమైన బైబిల్ అనుకుంటుంది అక్క. కాదక్క, బ్లెస్ అక్క, మా హీరో దగ్గర ఎలా ఉంటది అంటే, అదే జోయల్ జాయ్ తనకి ఏది నచ్చితే ఇంకా అదనమాట. అంటే అర్థమైంది అర్థమైంది అర్థమైంది. హాయ్ తల్లి ప్రవీణ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రే పాయింట్ అక్క, మెమరీ వర్స్ అక్క, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:33. సూపర్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. సాన్వి, ప్రైజ్ లార్డ్ తల్లి. సాన్వి, ప్రైజ్ లార్డ్ అక్క. లార్డ్ అక్క, హోంవర్క్ అక్క. Wow, okay. Very good, very good, very good. Thank you, Akka. Akka, pray notes, Akka. Super, Thalli. Very good. Akka, memory verse, Chapta, Akka. Chapta, Nana. But seek first the kingdom of God and his righteousness will be added to you. Matthew 6 chapter 33rd verse. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Super. God bless you. Chala ba chappa. Very good. Mind sir, chala ba onnay. Very good, Nana. Super. Thank you, Akka. Praise the Lord, Akka. Yeah. Jayan, Gagan. Praise the Lord, Gagan. Hi. Praise the Lord, Akka. Hi, hi. Praise the Lord. Akka, memory verse, Akka. Okay. Prayer book, Rasan, Akka. Okay, super, Nana. Super, super. Very good. Matthew 6 verses 33. But first seek the kingdom of God and all his righteousness, and all these things shall be added to you. Matthew 6 verses 33. Super, 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 very good. Akka, nenu ninnati homework, ninna prayer book rasana akka, ninnatidi. Okay. Praise Lord, akka. Praise Lord, Nana. All the best, Gagan. God bless you. Next. Epera? నానా, ఇంకెవరిదైనా హోంవర్క్ చూడడానికి ఉంటే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. తల్లి, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.
చాలా బాగుంది సీక్వెన్స్ సూపర్ సూపర్ చాలా బాగా రాసినా గాడ్ బ్లెస్ యు తమ్మి చెప్తావా మెమరీ వర్స్ చెప్పు చెప్పు సీక్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ righteousness and all these things will be given to you as well. Matthew chapter 6:33. Super, super, very good, Nana. God bless you. Okay, Inka, Inka, are you now, గ్రీష్మ చాలా బాగుంది తల్లి గ్రీష్మ సూపర్ సూపర్ తల్లి చాలా బాగుంది డబుల్ క్లాప్స్ సూపర్ ఓకే ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పు చెప్పు నాన్న చెప్పు చెప్పు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అప్పుడు మీకు అంతయు దొరుకును మత్తయి 6:33 సూపర్ వెరీ గుడ్ తల్లి రు చాలా బాగా చెప్పావు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ రాజ్యము ఆయన నీతిని వెతుకుడి నేను వైశాలి సూపర్ వెరీ గుడ్ చార్ల్స్ ప్రైజ్ లవ్ చార్ల్స్ ప్రైజ్ లవ్ అక్క బాగున్నావా బాగున్నా అక్క 80వ అక్క వెరీ గుడ్ సూపర్ సూపర్ ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు మీరు అవన్నీ మీకు అనుగ్రహింపబడును సూపర్ చాల్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా సూపర్ ప్రైజ్ లార్డ్ జోషా ప్రైజ్ లార్డ్ నానా జోషా మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు మీకు దొరుకును మాథ్యూ 6:3 ప్రైజ్ లార్డ్ ఒక్కటి 6:33 నానా 6:33 ఓకేనా అక్కడ ఇంకొక 3 యాడ్ చేసుకో 6:33 ఇప్పుడు చేసేసి 6:33 ఓకే ఎస్ వండర్ఫుల్ సూపర్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ ఒక్కటే ప్రైజ్ లార్డ్ నాన్న ప్రైజ్ లార్డ్ ఓకే ఇంకా ఎవరైనా ఉంటే ఒకసారి ఇంకా ఎవరైనా ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి నానా లేదు అని అంటే నెక్స్ట్ వెళ్ళిపోదాం అంతేనా సూపర్ నిజంగా చాలా బాగా చేశారు నాకంటే బెటర్ గా మీరు నేను అసలు ఏం సరిగ్గా చేయలేదు మీరే ఇంకా నాకన్నా బాగా చేశారు సూపర్ నిజంగా నిమ్మక్క నిన్న సమోసాలు పెట్టారు మరి ఈ రోజు నేను నిన్న నిజంగా సూపర్ ఉన్నాయి నాన్న మీ హోంవర్క్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి ఉంచండి నేను కలిసినప్పుడు కంపల్సరీగా ఇవన్నీ చెక్ చేస్తాను చెక్ చేయడం అంటే చెక్ చేయడం కానీ చూస్తాను దగ్గర నుంచి చూడడం వేరు కదా చాలా బాగా చేశారు అందరూ సూపర్ నాకు పర్సనల్ గా మీ అందరితో ఇట్లా ఒకరొకరు మాట్లాడినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది నిన్న లెసన్ లో అందరితో కలవలేకపోయినప్పుడు ఇప్పుడు మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది సూపర్ జ్యోతి గ్రీష్మ జ్యోతి ఖ్యాతిలో జ్యోతి చెప్తాను ప్రైజ్ లార్డ్ తల్లి జ్యోతి చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును కీర్తనలు 36:33 ఏంటిది
కీర్తనలు 6:33 మత్తయి సువార్త 6:33 మత్తయి సువార్త 6:33 సూపర్ నాన్న గాడ్ బ్లెస్ యూ తల్లి ఓకే మర్చిపోకు మత్తయి సువార్త 6:33 ఓకే సూపర్ గాడ్ బ్లెస్ యూ తల్లి థ్యాంక్ యూ సో మచ్ అక్క ఓకే పిల్లలు అందరూ చాలా చాలా బాగా చేశారు కదా వండర్ఫుల్ నాన్న మరి బ్లెస్ అక్క ఐస్ క్రీమ్ తెచ్చేసింది కరిగిపోతుంది తొందర తినేద్దామా మరి తినేద్దామా పిల్లలు ఓకే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి కిచెన్ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ తీసండి ఓకే ఐస్ క్రీమ్ 1 అన్నప్పుడు క్యాప్ ఓపెన్ చేయాల ఓకేనా 1 2 అంటే స్పూన్ తో తీసుకోవాలి అక్క క్యాప్ అంటే చాలా ఐస్ క్రీమ్ మిగిలిపోయింది అక్క పేపర్ మీద ఉండక్క మరి ఇది అయిపోతే అప్పుడు పేపర్ పట్టుకుని లేదా ఫస్ట్ పేపర్ క్లీన్ చేసి పడిస్తే బెటర్ కదా ఓకే మళ్ళీ ఐస్ క్రీమ్ తీద్దాం ఐస్ క్రీమ్ రెడీ స్టార్ట్ గో చాలా చల్లగా ఉంది అక్క 1 ఓపెన్ చేయండి యమ్మీగా ఉంది కదా పిల్లలు బాగుందా బటర్ స్కాచ్ చాలా బాగుందా పిల్లలు అందరికి నచ్చిందా మళ్ళీ రెడీ స్టార్ట్ గో 1 ఓపెన్ 2 సూపర్ కాదు కదా పిల్లలు బాగుంది కుట్టేస్తున్నాను నేను కూడా మీరు కూడా కుట్టేస్తాను ఓకే బాగుంది అందరికి మరొకసారి చేద్దామా రెడీ స్టార్ట్ గో చల్లగా ఉంది బాబోయ్ అయినా కానీ తినేయాలక్క గొప్ప 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 ఓపెన్ చేసిద్దాం ఓకే స్పూన్ 1 2 4 5 ఉంది సూపర్ 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 గా ఉంది అక్క చాలా చాలా బాగుంది ఆగస్ట్ 22 ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం అక్క ఎందుకంటే బాగా మీరు మీరు ముందే రాసుకోండి మీకు ఏ ఫ్లేవర్ కావాలో మీరు ముందే చెప్తే ఆ ఫ్లేవర్ అప్లికేషన్ ఫామ్ లో కూడా మేము మా ఫ్లేవర్ చెప్పమంటారు అక్క అయితే చెప్పండి మా ఫామ్ లో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటో రాసుకోమంటారు అక్క ఓకే పిల్లలు ఎంత లక్కీ ఛాన్స్ వాళ్ళందరికి కూడా కదా ఎవరికి ఐస్ క్రీమ్ ఇష్టమో అది మీరు రాసేయండి పిల్లలు మీకు ఐస్ క్రీమ్ ఇష్టం లేకపోతే చాక్లెట్ యాడ్ చేయండి అక్క మేము ఐస్ క్రీమ్ తినమక్క మాకు కోల్డ్ వస్తుంది అంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెండిట్లో మీ రెండిట్లో ఒకటే రెండు ఎవరికి బ్లాక్ కరెంట్ ఇష్టం చెప్పండి బ్లాక్ కరెంట్ అన్ని ఫ్లేవర్స్ కంటే బ్లాక్ కరెంట్ చాలా బాగుంటది సూపర్ అయితే మీ ఇద్దరు కూడా అదే ఇష్టం ఓకే హైదరాబాద్ అయితే అయితే చాలా మందికి అది తెలియదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని పరిచయం చేద్దాం అందరికి ఐస్ క్రీమ్ తిందా ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అంకుల్ చెప్పండి పిల్లలు అందరు కూడా ఆ రోజు ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుంటది కదా ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఒకసారి చూడండి అక్క లాలాజాన్ ఊరిపోతుంది వాళ్ళకి ఇలా కానండి అప్పుడు అంటే బాగుంటుంది కదా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ద లార్డ్ ఓకే ఇప్పుడు మనం ఒక్క సమయం చిన్న మాట నేను మాట్లాడేసిన తర్వాత మనం లెసన్కి వెళ్ళిపోదాం మనం ఎవ్రీ మంత్ ఫస్ట్ కిడ్స్ క్లబ్ చేస్తున్నాం కదా కిడ్స్ క్లబ్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ఉంది ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరు చేస్తున్నారు ఈ మంత్ ఫిబ్రవరి 1st ఎవరు లెసన్ చెప్తున్నారు అని అంటే ఇందాక ఎవరు అనుకున్నాం కుచి 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 ఉందా కుచి ఉందా ప్రైస్ నాన్న మరి ఫిబ్రవరి 1st నువ్వు లెసన్ చెప్పాలి ఓకే
నీ నోట్స్ లో రాసుకో, నువ్వు వేయాల్సిన తప్ప అనుకుంటున్నావో ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకో. రేపు మాత్రం ఒక 2 డేస్ తర్వాత మాత్రం నువ్వు మాకు చిన్న హింట్ ఇవ్వాలి, ఓకేనా? ఆ తర్వాత ఒక 3-4 డేస్ కి నువ్వు ఏం చేసుకుంటున్నావో, బొమ్మలు ఏం తయారు చేస్తున్నావు, విజువల్స్ అనేది కూడా కొంచెం కొంచెం మాకు చెప్పాలి. అలా ఫైనల్ వచ్చేసరికి 5 డేస్ ముందు పూర్తిగా నువ్వు మాకు చెప్పాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. అక్క ఎంతవరకు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరున్నారు అక్క? లెసన్ ఇవ్వాలనుకున్నానమ్మా నేను. లాస్ట్ టైం వాడు కూడా ఏదో చెప్పాడు లెసన్ చెప్తే అప్పుడు వాడికి ఇద్దాం అనుకున్నాం. ఫిబ్రవరి మార్చ్ లో ఆకాష్ కదా, మార్చ్ ఏప్రిల్ లో జోయల్ ఏఎన్ జోయల్ లెసన్. ఏప్రిల్ 1st నా ఏఎన్ జోయల్ లెసన్. ఓకే, గగన్ ఉన్నాడు. గగన్ ప్రస్తుతానికి గగన్ ఆ టైం వచ్చినట్టు తనకు కూడా లెసన్ ఇద్దాము. ప్రస్తుతానికి ఫిబ్రవరి లో గగన్ యాక్టివిటీ చేస్తాడు. ఓకే అక్క. ఓకే అమ్మా, ఆకాష్ ఎలా చేశాడో చూస్తున్నావు కదా ఆకాష్ అన్నయ్య, నువ్వు కూడా ఒక క్రొత్తది ఏదైనా ఒక యాక్టివిటీ నువ్వు నేర్చుకో. అదేదో మాకు 2 డేస్ లో జస్ట్ లైట్ గా చెప్పు, అప్పుడు నువ్వు మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేసినట్టు ఒకసారి ఒక ఐడియాకి వస్తే మళ్ళీ నువ్వు చెప్పు. ఓకే, ఇప్పుడే అని చెప్తావా? ఏమా ఆకాష్ మాట్లాడుతున్నావు ఏంటి? గగన్ నీకు ఓకే కదా ఫెబ్లో యాక్టివిటీ? యాక్టివిటీ అంటే లెసన్ బట్టి యాక్టివిటీ ఇవ్వాలి లేకపోతే? లేదు నాన్న, లేదు లేదు. ఈ 2 మంత్స్ నువ్వు చూసా కదా మొన్న ఆకాశ ఏం చేశాడు, ఏదో డ్రాయింగ్ వేశాడు కదా నేర్పించాడు అందరికి, ఇట్లా చేస్తే చాలా బాగుంటది అని. అలా నువ్వు నీకు వచ్చింది ఏదన్నా చెప్పచ్చు. ఓకే, యాక్టివిటీ అవ్వచ్చు లేదా ఏదన్నా కొత్తది ఏదన్నా నీకు తెలిస్తే అది కూడా నువ్వు చెప్పచ్చు, నీ ఇష్టం ఎలాగైనా చేయచ్చు. ఓకేనా? ఒకసారి అన్న లెసన్ చెప్పాడు కదా మీ అన్నయ్య, అలా నువ్వు ఏదైనా సైంటిఫిక్ గా కానీ ఏమైనా చెప్పాలనుకున్నా అలా కూడా నువ్వు చెప్పచ్చు. ఏదైనా ఒక మ్యాజిక్ చేయచ్చు, నీకు నచ్చింది, నీకు ఇది బాగా వచ్చు అనుకున్నది నువ్వు చేయడం, ఎవరు దాన్ని ఏమి చేయి. ఓకేనా? కాకపోతే మాకు ఒక 2-3 డేస్ కి నువ్వు అదేంటో కొంచెం చెప్తే అప్పటి నుంచి మళ్ళీ అందరం ప్రార్థన చేస్తాము, అక్కడ నుంచి నువ్వు అలా ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే, లెసన్ కృషి, యాక్టివిటీ గగన్, యాక్షన్ సాంగ్ ఎవరు చేస్తున్నారు? పర్వాలేదు ఏదే ప్రిస్కిలా, నువ్వు చెల్లి తమ్ముడు చేస్తారా యాక్షన్ సాంగ్? చేస్తారా మినియాక్ చేస్తుంది కదా, మీరు చక్క మినియాక్ హెల్ప్ తీసుకోవచ్చు చేయొచ్చు. ఓకేనా? మీ పేరు రాసిస్తున్నా మరి, ఫిబ్రవరి 1st రా, మీరు ఉంటారా? ఉండరా? సరే అమ్మా, అంతే క్లాప్స్ అనేది తర్వాత చూద్దాం, పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు. ఓకే, మా సాంగ్స్ ప్రిస్కిలా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావో మాకు కొంచెం చెప్పేసావు, 3 డేస్ లో నువ్వు సెలెక్ట్ చేసుకుని మాకు చెప్పు. ఓకే, లెసన్ కృషి, తర్వాత యాక్టివిటీ గగన్, రివ్యూ గేమ్ ఒకటి ఉంది కదా మరి అక్క, ఎవరున్నారు రివ్యూ గేమ్? రివ్యూ గేమ్, ఓకేనా హదస్సా? ఓకే, నువ్వు కూడా మరి ఒక 2-3 డేస్ లో ఎలాగా నువ్వు చేయాలనుకుంటున్నావో కొంచెం చెప్తే తర్వాత నువ్వు ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్తిగా. ఓకేనా? కొంచెం కొంచెం మాకు చెప్పండి, ఇలా చేయండి ఇలా చేయండి, మళ్ళీ చిన్న చిన్న సజెషన్స్ తీసుకుందాము. ఒక 3 డేస్ తర్వాత మన రివ్యూ మీటింగ్ పెట్టుకుందాము, ఆ రివ్యూ మీటింగ్ లో మీరు ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ఫైనల్ గా మరొకసారి చెప్పేస్తున్నారు మరి, సాంగ్స్ ప్రిస్కిల్లా,
లెసన్ ఖుషి, యాక్టివిటీ గగన్, రివ్యూ గేమ్ హదస. మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ఫిబ్రవరి 1st నా కిడ్స్ టైం, మరి సండే స్కూల్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ రోజు. మీదే ప్రోగ్రామ్ మొత్తం అంతా మీరే చేస్తారు ఆ రోజు, సరేనా? గాడ్ బ్లెస్ యు నానా. టు ప్రజల అక్క. ఓకే పిల్లలు, ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, మీ బైబిల్, మీ బుక్, మీ పెన్ అంతా కూడా మీ చేతుల్లో ఉంచుకున్నారా? చూపించండి గబగబా ఫాస్ట్ గా. థ్యాంక్ యూ అక్క. చక్కగా చూపిస్తున్నారు మీ బైబిల్స్, మీ బుక్స్. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్ చిల్డ్రన్. ఓకే, మనం లెసన్ లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా లెసన్ విన్నానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? మీరు థమ్స్ అప్ చూపించండి. ఓ, అందరు రెడీగా ఉన్నారన్నమాట. వెరీ గుడ్. ఓకే, మనం చిన్న ప్రార్థన చేసుకొని లెసన్ లోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందామా? ఈ పొజిషన్ కి వచ్చేయండి. 1, 2, 3 కళ్ళు మూసుకోవాలి అందరు. పరిశుద్ర ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభా. ఈ దినం మరలా నైనా ప్రభా, నీ యొక్క సండే స్కూల్లో చేరుకొని నేను నీ వాక్యము ధ్యానించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా నీ మాటలు నైనా ప్రభా, నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిన్న బిడ్డలనైనా ప్రభా, నీ వాక్యం లోతుల్లోనైనా ప్రభా, వారు ఎదగటానికి నేను ఆత్మీయంగా వాళ్ళు బలపడటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ రోజు నీ మాట్లాడుతున్నాం ప్రతి మాట వారు నైనా ప్రభా హృదయానుసారంగా అంగీకరించుకొని వారి విశ్వాసాన్ని బలపరచుటకు సహాయం దయచేయమని నన్ను నీచే సమర్పించుకుంటూ నీవే బలపరచు, నీ పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించి నడిపించమని సమస్త ఆ కార్యక్రమం అంతర్ని చేసి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు అధిపతి నామం ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, బాగున్నారా అందరూ? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ న్యూ ఇయర్. కొత్త న్యూ ఇయర్ లోకి వచ్చేసాం మనము. చక్కగా మనము వాక్యంలో ఎదుగుతున్నాం. ఇంకా ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు మనం ఇంకా నేర్చుకోబోతున్నాం కదా. ఇలానే మీరు దేవునిలో ఎదుగుతూ ఉండాలని మేము ఎల్లప్పుడూ ప్రేయర్ చేస్తూనే ఉంటాం. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. ఓకే పిల్లలు, మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ఫ్యూనరల్ సర్వీస్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఫ్యూనరల్ సర్వీస్ కంటే చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడ వాళ్ళ బంధువులందరూ కానీ వాళ్ళ మిత్రులందరూ కానీ అక్కడ అందరూ చాలా మంది ఏడుస్తూ ఉంటారు కదా, కదా, అవును కదా. అటువంటి సందర్భం బైబిల్లో కూడా ఉంది పిల్లలు. ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళెవరు అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకేనా? ఓకే పిల్లలు, మీరందరి దగ్గర మీ బైబిల్స్ ఉన్నాయా? ఓపెన్ చేయండి మీ బైబిల్స్. బైబిల్స్ ఓపెన్ చేయండి. జాన్ చాప్టర్ 11:25 చదువుతాం. యోహాను సువార్త 11:25. అందరు పేజ్ నంబర్, తెలుగు బైబిల్లో పేజ్ నంబర్ 92 పిల్లలు ఓపెన్ చేశారా? వెరీ గుడ్. చదువుతున్నాను చూడండి పిల్లలు. జాన్ చాప్టర్ 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసమించువాడు చనిపోయినను బ్రతుకును. చూసారా ఎంత చక్కని వాకి వాకి చెప్పారు దేవుడు. చనిపోయినను బ్రతుకుతారంట ఎవరు? ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును చనిపోయినను బ్రతుకుతారు. అయితే ఏంటి సందర్భం? ఎవరికి జరిగింది ఇలాంటి సంఘటన? ఎవరు వాళ్ళు? అసలు యేసు ఏం చేశాడు అనే విషయాన్ని చూద్దామా? ఓకే పిల్లలు, ఒక ఫ్యామిలీ ఉండేది పిల్లలు. ఫ్యామిలీలో 2 sisters, ఒక బ్రదర్ ఉండేవారు. ఎవరుండేవారు? 2 sisters ఉండేవారు, ఒక బ్రదర్. వాళ్ళు మరియా, మార్తా అండ్ లాజరస్. ఎవరు పిల్లలు? మరియా, మార్తా అండ్ లాజరస్. వీళ్ళు బేతనీ అనే గ్రామంలో ఉండేవారు. ఎక్కడుండేవారు? బేతనీ అనే గ్రామంలో ఉండేవారు. బేతనీ అనే గ్రామము ఎర్షలేముకు 3 kilometers distance లో ఉండింది. ఓకేనా?
ఎంత 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో బాత్ని అనే గ్రామము ఉండింది. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ బాత్ని ఉండింది, జెరూసలేం ఇక్కడ ఉంది. అయితే ఈ లాజర్ కి ఒక ప్రాబ్లం వచ్చింది పిల్లలు. అక్కడ కుటుంబం ఎంతో బాధపడుతుంది. ఏమైందో తెలుసా, లాజర్ కి ఆరోగ్యం బాగాలేదు. లాజరు రోగి అయిపోయాడు, చాలా బలహీనంగా పడిపోయాడు. అయితే అక్కడ ఎప్పుడైనా కానీ ఏసయ్య ఆ టైంలో ఉన్నప్పుడు, ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో పాటు సరదాగా ఉండి మాట్లాడుతూ భోజనం చేస్తూ సరదాగా వాళ్ళతో గడిపి వెళ్ళేవారు పిల్లలు ఏసయ్య ఉన్నప్పుడు. ఏసయ్య ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ఇద్దరు అక్క చెల్లిని అలాగే సోదరుడైన లాజరుని ఎంతో ప్రేమించాడు. వాళ్ళతో ఎంత కలిసిమెలిసి ఉన్నాయి. కానీ లాజర్కి బాలైన సమయంలో ఏసయ్య అక్కడ లేడు పిల్లలు. ఏసయ్య కొంచెం దూరంలో బేతని అనే గ్రామం దగ్గర నుంచి కొంత దూరంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన బోధలు చేస్తున్నాడు ఆ ప్రజలకు ఆ ప్లేస్ లో. ఆ టైంలో అక్కడ ఏసయ్య లేనందువల్ల వాళ్ళు ఎవరైతే ఈ సిస్టర్స్ ఉన్నారో, మేరీ అండ్ మార్త వీళ్ళిద్దరూ చాలా బాధలో కృంగి ఉన్నారు. అయ్యో, జీసస్ ఉండుంటే ఇక్కడ ఇటువంటి పరిస్థితి లేకపోయిండేదే అని చాలా బాధ. ఈ లాజరు ఎవరునంటే ఏసయ్య పాదాల దగ్గర కన్నీరు విడిచి ఆయన పాదాల మీద అత్తరు పూసి తల వెంట్రుకలతో తన కన్నీరు తుడిచిన మగ్ధలేని మరి యొక్క సోదరుడు మేరీ మాగ్ధలేన్ ఇంగ్లీష్ లో అంటారు. ఓకేనా పిల్లలు, మేరీ మాగ్ధలేన్ వాళ్ళ తమ్ముడు అనమాట. ఓకేనా. అయితే వీరు చాలా బాధపడుతున్నారు. లాజర్కి ఇటువంటి రోగం వచ్చింది, ఇటువంటి బలహీనతలు వచ్చింది, ఏసయ్య ఇక్కడ లేడు, ఏం చెయ్యాలి, మేము ఎంతో బాధపడుతూ ఎంతో అలసట వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది మెసేంజర్స్ ని ఏసయ్యని వెతకడానికి పంపించారు. ఏసయ్య దగ్గర పంపించి అలాగా ఏసయ్య దగ్గర పంపించినప్పుడు వాళ్ళందరు వెళ్ళి, ఏసయ్య అయ్యా అక్కడ లాజరు బలహీనులై రోగి అయి పడిపోయినాడు అని ఏసయ్యతో చెప్తాడు పిల్లలు. అప్పుడు ఏసయ్య ఏమంటాడో తెలుసా, వర్స్ 4 లో చూడండి పిల్లలు, 4వ వచనంలో చూడండి. యోహాను 11:4 లో చూడండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనేను. యేసు ఏమన్నాడంటే, ఇది మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమపరచుట కొరకే వచ్చింది అని ఏసయ్య చెప్తాడు పిల్లడు. ఏసయ్య చెప్పంగానే వీళ్ళందరూ ఏసయ్య ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి అని వాళ్ళు శిష్యులంతా అనుకుంటున్నారు పిల్లలు. ఏసయ్య లాజరు రోగి అయి ఉన్నాడని తెలుసు కదా, తెలిసినా గాని ఆ ప్లేస్ లో 2 రోజులు అక్కడే ఉన్నాడు పిల్లలు. అక్కడే ఉండి ఆయన బోధలు చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. 2 రోజుల తర్వాత శిష్యులతో ఇలా అంటున్నాడు, పదండి మనం యూదాయకు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు, యూదాయకు వెళ్దాం. అప్పుడు శిష్యులు ఏమంటారు తెలుసా, యూదాయక ఏంటి ఏసయ్య నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా, నేను చంపాలని ట్రై చేస్తున్నాను, రాళ్లతో నేను కొట్టాలని ట్రై చేస్తున్నాను, యూదాయకు వెళ్తామేంటి అని ఏసయ్య అంటున్నాడు అని శిష్యులందరూ అంటున్నారు. అయితే ఏసయ్య మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని చెప్తున్నారు పిల్లలు. వర్స్ 11 లో చూడండి, 11వ వచనంలో చూడండి పిల్లలు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం మేలుకొలు వెళ్ళుచున్నామని వారితో చెప్పగా. చూసారా, ఏసయ్య అంటున్నాడు లాజరు నిద్రించుచున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని చెప్పి అని చెప్తే ఆ శిష్యులందరూ, ఏంటి లాజరు నిద్రించుతున్నాడు కదా, మేల్కొంటాడు, మనం రెస్ట్ తీసుకుంటున్నాడులే అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏసయ్య ఏమో నిద్రించుచున్నాడు అని అంటే ఆయన లాజరు మరణం గురించి చెప్తున్నాడు. వీళ్ళేమో నిద్రపోతున్నాడు కదా లాజరు, రెస్ట్ తీసుకుంటున్నాడు అనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు పిల్లలు. అయితే సరే సరే అని చెప్పేసి వారు బాత్ని అనే గ్రామానికి బయలుదేరారు. ఏసయ్య అక్కడ వెళ్ళంగానే మార్త పరిగెట్టుకుంటూ ఏసయ్య దగ్గరికి వచ్చి, ఏసయ్య
నువ్వు ఉండుంటే ఇటువంటి పరిస్థితి రాదే రాదు. లాజరు ఇలా మరణించాడు చూడండి ఏసయ్య అని చెప్పేసి ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య దగ్గర ఏడుస్తా ఉంది పిల్లలు. అప్పుడు ఏసయ్య ఏమంటాడో తెలుసా చూడండి పిల్లలు, 22 నుంచి చూడండి, 22. ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదన నేను. యేసు నీ సహోదరుడు మనలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అత్యధునందు పునరుద్ధానమందు లేచినని ఎరుగుదన నేను. అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసముచ్చువాడు చనిపోయినను బ్రతుకును. యేసు ఇంత మంచి మాట చెప్పాడు చూడండి పిల్లలు, నా యందు విశ్వాసముంచి చనిపోయిన వాను బ్రతుకును అని మార్తతో చెప్తున్నారు పిల్లలు. ఇంకొక విషయం కూడా అడుగుతున్నారు చూడండి, ప్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడంట. యేసు యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చనిపోతున్నా గానీ బ్రతుకుతాడు. ఆయన బ్రతికిన వాడు ఎన్నటికి చనిపోడంట. ఇవన్నీ మార్తతో చెప్తున్నాడు పిల్లలు. ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా అని మార్తతో అడిగితే మార్త అంటుంది, అవును యేసయ్య నేను నమ్ముతున్నాను, నువ్వు నిజంగానే దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను అని మార్త చెప్తుంది పిల్లలు. లాజరు చనిపోయి 4 రోజులైంది. ఎన్ని రోజులైంది పిల్లలు? 4 రోజులైంది. ఆ కాలంలో చనిపోయిన వాళ్ళకి ఏంటంటే డెడ్ బాడీస్ ని ఇలాగా వ్రాప్ చేసేస్తారు, కనబడుతుంది కదా, ఇలా క్లాత్ తో వ్రాప్ చేసేసి పెట్టేస్తారు అన్నమాట. అయితే రాజర్ని కూడా చనిపోయాడు కాబట్టి ఆయనని అలా వ్రాప్ చేసేసి క్లాత్ వ్రాప్ చేసేసి కేవ్ లో బరియల్ చేస్తాడు. కేవ్ అంటే ఒక గుహ, గుహలో ఆయన్ని బరియల్ చేస్తాడు. ఆయన 4 డేస్ అయింది చనిపోయి, వాసన వస్తుంది కదా, చాలా వాసన వస్తుంది. అప్పుడు మార్త అంటుంది, అయ్యా ఇది ఎలా సాధ్యము, ఏంటిది ఇవన్నీ, 4 రోజులైంది లాజర్ చనిపోయి, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు, ఏం చేసేయా అని చాలా బాధతో ఉంది పిల్లలు. అప్పుడు ఏసయ్య అంటాడు, ఇదిగో నీవు విశ్వసించినట్లయితే నీకు సమస్తము జరుగును అని ఏసయ్య మార్తతో చెప్పినప్పుడు ఏసయ్యతో ఏసయ్యని దేవుని కుమారుడు అని మార్త నమ్మింది పిల్లలు. అప్పుడు ఏసయ్య ఏమంటా తెలుసా, అప్పుడు మార్త ఏం చేస్తా తెలుసా, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మరియని, మరియా ఇదిగో ఏసయ్య వచ్చాడు రా అని మరియని పిలుస్తుంది. మరియా వెంటనే ఏసయ్య దగ్గరకు వచ్చి పరిగెట్టుకుంటూ ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య పాదాల మీద పడి గట్టిగా ఏడుస్తుంది, విలవిలలాడుతుంది, ఏడుస్తుంది, అయ్యా ఇటువంటి పరిస్థితి రాజర్కి, ఇటువంటి పరిస్థితి నువ్వు ఉంటే అదే రాదు అని ఏసయ్య దగ్గరకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది పిల్లలు. ఏం జరిగిందో తెలుసా, 33వ వచనంలో చూడండి పిల్లలు, 33లో చూడండి, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మునుగుచు అది ఎక్కడ నుంచిదని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడుము అని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచెను. అక్కడ మార్త ఏడవడం చూసి, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరు ఏడవడం చూసి ఏసు కూడా మనసులో కృంగిపోయి ఏడ్చాడు పిల్లలు. ఎందుకో తెలిసినా మరియను మార్తను అలాగే లాజరును ఏసయ్య ప్రేమించాడు, కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు కదా. ఏసయ్య కన్నీరు విరిచెను అని ఇక్కడ రాసింది. అక్కడ ఏసయ్య కూడా కన్నీరు విరిచాడు పిల్లలు. ఐసీ ఏసీ ఏమంటాడో తెలుసా, వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలతో, అదిగోండి ఆ రాళ్ళను రొల్లించండి, తీసేయండి ఆ రోల్, ఆ రాని తీసేయండి, తీసేయండి అని చెప్పేసి ఏసయ్య చెప్పినప్పుడు మార్త, అయ్యా ఏంటి 4 రోజులైంది లాజర్ చనిపోయి, వాసన వస్తుంది, ఇటువంటి ఎలా జరుగుతుంది ఇదంతా అని మార్త వచ్చి చెప్పినప్పుడు ఏసయ్య, ఆగు మార్త నువ్వు చూడు ఏం జరుగుతుందో అని మార్తతో ఏసయ్య అన్నప్పుడు చూస్తా ఉంటుంది పిల్లలు. అప్పుడు వాళ్ళు ఆ రాయిని దొర్లించారు. దొర్లించిన వెంటనే ఏసయ్య ప్రార్థన చేసి ఏం చేశారు, దేవుడు ప్రార్థన చేశాడు, ఎవరికి, యెహోవా దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి గట్టిగా ఇలా అరిచాడు చూడండి పిల్లలు, లాజరు బయటికి రా, గట్టిగా అరవంగానే లాజరు బయటకు వచ్చేసాడు పిల్లలు. అమ్మో ఆశ్చర్యం కదా, మనం అక్కడ ఉంటే ఎంత ఆశ్చర్యపోతాం కదా, అవునా కాదా. రాజు చూడండి బయటకు వచ్చేసాడు,
ఎలా వచ్చేసాడు చూడండి. ఏసయ్య ఏమన్నాడు, లాజరు బయటికి రా అనగానే లాజరు బయటికి వచ్చేసాడు. ఆ క్లోత్ అన్ని ఎలా అయితే వ్రాప్ అయి ఉందో అలానే ఉంది పిల్లలు. వెంటనే వాళ్ళందరితో అవన్నీ తీసేయండి, క్లోత్ అన్ని విప్పండి, లాజర్ని అదంతా తొలగించేసేయండి, మామూలు అయిపోతాడు నడుస్తాడు అని చెప్పేసి ఏసే చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఆ క్లోత్ అన్ని తీసేశారు. చక్కగా లాజరు మరణ బ్రతికాడు పిల్లలు. ఏసే ఏమన్నాడు తెలుసా, మనం ఇంతకు ముందు చదివాం కదా యోహాను సువార్త 11:4 ఏమి, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు. ఎవరి కొరకు వచ్చింది, దేనికోసం వచ్చింది, యెహోవా దేవుని యొక్క కుమారుడు, ఈ దేవుని యొక్క కుమారుడు ఎవరైతే సన్ ఆఫ్ గాడ్ గ్లోరిఫై అవ్వడానికి ఆయన మహిమపరచబడడానికి ఈ యొక్క కార్యము జరిగినది అని చెప్పాడు కదా పిల్లలు. ఎంత పెద్ద ఆశ్చర్య కార్యాన్ని లాజరు ఇలా లేవడం చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఏసై మీద విశ్వాసం ఉంచి ఏసైని నమ్మడం కూడా జరిగింది పిల్లలు. ఏసీ అన్నాడు కదా, నీ మరణం ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచి మరణించారో వారు తిరిగి లేస్తారు, ఎవరైతే చనిపోతారో వారి ఎన్నటికి ఎవరైతే బ్రతికి ఉంటారో వాళ్ళు ఎన్నటికి చనిపోరు అని చెప్పారు కదా పిల్లలు. ఎవరికి, ఎవరైతే ఏసీ యందు విశ్వాసం ఉంచుతారో, ఆ దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంటారు, ప్రతి వానికి ఒక అద్భుత భాగ్యం ఉంది పిల్లలు. లాజరు చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. ఆ విధంగానే సజీవుడైన యేసు క్రీస్తులో మనం విశ్వాసం ఉంటే మనకి మరణం అనే భయం లేదు పిల్లలు. భయం ఉందా మనకి మరణం అంటే? లేదు కదా. ఎందుకు, ఏసీ అందు మనం విశ్వాసులం. నువ్వు నేను ఏసై బిడ్డలం, మనం అందరం కూడా ఏసీని విశ్వాసిస్తున్నాం. ప్రతి వారమంతా కూడా మనం వాక్యం చదువుతున్నాం, ప్రతిరోజు చేస్తున్నాం, దేవుని అందు ఎదుగుతూనే ఉన్నాం కదా. దేవుడు ఎంత కాపుదలు అనుగ్రహిస్తున్నాడో, ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించుకున్నాడు. అయితే విశ్వాసులుగా ఉన్న మనకి మరణం అనే భయం లేదు, ఎందుకంటే మనం చనిపోయినను తిరిగి లేస్తాం. ఆయన అన్నాడు కదా పిల్లలు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు కదా. ఆ జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వానికి నిత్య జీవము ఉంది పిల్లలు. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఈ నిత్య జీవము ఇస్తున్నాడు పిల్లలు. ఆ పరలోక రాజ్యంలో నువ్వు చిరకాలము సంతోషించడానికి ఆయన ఒక గొప్ప బహుమానం అక్కడ నీకు ఏర్పరచబడి ఉన్నాడు. ఇవాళ మీరు ఎన్ని ఇల్నెస్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, బాధలు వచ్చినా ఏమి బాధపడద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మరణం అనే భయం లేకుండా దేవుడు మిమ్మల్ని ఏ కృంగిపోయిన మనసులో ఉన్నా కానీ, ఏ ఒక ఇల్నెస్ ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు పిల్లలు. ఓకేనా, ఒకటే విషయం, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, సమస్తము ఆయన జీవం కలిగిన దేవుని యందు మీరు ముందు కొనసాగుతారని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మెమరీ వర్స్ చూద్దామా, చూద్దామా మెమరీ వర్స్. ఓకే, జాన్ చాప్టర్ 11:25, యోహాను సువార్త 11:25 చూడండి పిల్లలు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. ఓకేనా, జీసస్ సెడ్ ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్, హి దట్ బిలీవ్స్ ఇన్ మీ థౌ ఇస్ డెడ్ అండ్ హి షల్ లివ్. ఈ విశ్వాసము మనలో ఎల్లప్పుడు మనం ఉండాలి పిల్లలు. అలాగే ఈ విశ్వాసాన్ని మీరు మీ ఇతరుల ఫ్రెండ్స్ కూడా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం లేకుండా ఉన్నారో వారికి కూడా పరిచయం చేయండి. వారు కూడా మరణం అనే భయం లేకుండా నిత్య జీవం అనే ఆ ఒక స్థలంలో ఎంతో సంతోషంగా మీతో పాటు, మాతో పాటు, అందరితో పాటు సంతోషంగా గడపడానికి ఏసయ్య ఈ బహుమానం ఇచ్చాడని మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి. దేవుళ్ళలో నడిపించండి పిల్లలు. ఓకేనా, హోంవర్క్ చూపిస్తాను పిల్లలు. నేను టైం లేక నేను పవర్ పాయింట్ లో పెట్టాను, పీపీటీలో పెట్టాను పిల్లలు, చూడండి. ఇది మీ హోంవర్క్, నేను వాట్సాప్ లో కూడా గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. సో యూ కెన్ డూ దిస్ హోంవర్క్. ఓకేనా పిల్లలు, థమ్స్ అప్ చూపించండి. ఓకేనా, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ.
ప్రేయర్ చేసుకుందామా, ప్రార్థన చేసేసుకుందామా? వచ్చేయండి వచ్చేయండి, పొజిషన్ వన్ అందరూ. టూ త్రీ సూపర్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రభా ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా మాకు నిత్య జీవమును నైనా సజీవుడైన యేసు క్రీస్తు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా పాపులమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకు నైనా నీవు బలియాగమై నీవు చేసిన అద్భుత కార్యములు క్రియలను నైనా మేము వింటూ మేము ప్రతిదినము ధ్యానిస్తూ నీలో ఎదుగుటకు విశ్వాసంలో బలపట్టకు మాకు సహాయం దయచేయండి నైనా. మా విశ్వాసం త్రొట్టిల్లిపోకుండా నైనా ప్రభా మీ సహాయం చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నాకు మాకు ఏ విధమైన మరణము అనే భయము లేదు తండ్రి, ఎందుకనగా మేము మీ బిడ్డలము, మీ యందు విశ్వాసం ఉంచిన వారము కనుకనే తండ్రి ప్రభా. ఇంకనూ ఈ విశ్వాసము బలపరిచి ముందుకు సాగించమని ఇవాళనైనా ప్రభా నీవు మాతో మాట్లాడిన విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనతాస్తులు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓవర్ టు ప్రజ్వల అక్క. థ్యాంక్ యూ అక్క. క్లోజ్ చేసేద్దామా అక్క? అక్క క్లోజ్ చేసేద్దామా? పిల్లలకు వీడియో చూపిద్దామా? ఓకే ఓకే. పిల్లలు పిల్లలు వీడియో చూసే ముందు రేపు సాటర్డే సెకండ్ సాటర్డే క్విజ్ ఉంది పిల్లలు, కాబట్టి మీరందరూ కూడా మీ నోట్స్ ఒకసారి తిరిగేయండి. అలా అలా తిరిగేస్తా ఉంటే ఎవరెవరు ఏ లెసన్ చెప్తారో ఆ లెసన్ లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేసుకోండి, సరేనా? సెకండ్ సాటర్డే క్విజ్ ఉంటుంది కనుక ఆ రోజు లెసన్ ఏమి ఉండదు, ఆ క్విజ్ లో మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ చిల్డ్రన్. ఓకే ప్రజల అక్క. అక్క మనం ఇన్ని మూవీస్ చూసాం కదా, మరి ఇన్ని డబ్బింగ్స్ చూసాము, ఆ డబ్బింగ్స్ గట్ట ఎలా అయ్యాయి ఏంటి, ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం. ఏంటి చూద్దాం చూద్దాం చూద్దాం. ఓకే చూసేద్దాం పిల్లలు, మీరు రెడీనా? ఒక్క నిమిషం. అందరు రెడీ ఉన్నాం అక్క, అవన్నీ చూస్తే మాకు కూడా అలాగే చెయ్యాలనిపిస్తుంది అక్క, చేస్తాం. ఏవి ఆంగ్రిజం అంటే ఆడియో విజువల్ ఇవాంజలిజం, తెలుగు ప్రాజెక్ట్ విశేషాలు ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఏవి ఆంగ్రిజం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దృశ్య శ్రవణ విధానంలో యేసుక్రీస్తు రక్షణ సువార్తను లోకానికి అందించడమే. కెన్ ఆండర్సన్ ఫిల్మ్స్ నిర్మించిన క్రైస్తవ సినిమాలను ఇతర భాషలలోనికి డబ్బింగ్ చేసే పరిచర్యను ఇంటర్కామ్ వారు చేపట్టారు. ఇది దేవుని కార్యం. దీనికి సంబంధించిన మొట్టమొదటి మీటింగ్ కుమార్దాస్ గారు తన గృహంలో ఏర్పాటు చేశారు. లేన్ మరియు జిల్ ఆండర్సన్ దంపతులు విశాఖపట్నం దర్శించే నాటికి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలో ఆ మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ డబ్బింగ్ ప్రాజెక్ట్ నిమిత్తం లేన్ మరియు జిల్ ఆండర్సన్ దంపతులు 2005 జూలై 14 విశాఖపట్నం వచ్చారు. 2005 జూలై 16 వైఎంసీఏలో మొదటి కాన్ఫరెన్స్ జరిగింది. అందులో లేన్ మరియు జిల్ దంపతులు ఎన్నో విషయాలు వివరించి చెప్పారు. సువార్త భారం ఉన్నవారు, దైవసేవకులు, క్రైస్తవ నాయకులు సుమారు 30 అందులో పాల్గొన్నారు. వీరితో ఒక కమిటీను ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కమిటీలో ఎక్కువ భాగం ప్రార్థనా సహకారులుగాను, తర్జుమా చేసే విషయంలో సహకరించేవారుగాను ప్రయాసపడ్డారు. ఈ తెలుగు డబ్బింగ్ ప్రాజెక్టుకు చంద్రబాబు గారు చైర్మన్గాను, నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గాను, పాస్టర్ ఆలివ్ గ్రీన్ గారు ప్రేయర్ కోఆర్డినేటర్గాను ఉన్నారు. రెండో రోజు అంటే 2005 జూలై 17 లేన్ ఆండర్సన్ గారు కమిటీ వారికి కొన్ని వీడియోలు చూపించి
అందులో ఒక ఐదింటిని డబ్బింగ్ ప్రాజెక్ట్ నిమిత్తం ఎంచుకోమన్నారు. మొత్తం 5 వీడియోలు ఎంచుకోవడం జరిగింది. అందులో సాధు సుందర్ సింగ్ మొదటిది. 2 రోజుల కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత జూలై 18న లేన్ అండ్ జిల్ ఆండర్సన్ దంపతులు వారి దేశం వెళ్ళిపోయారు. వెళ్లే ముందు 5 వీడియోల స్క్రిప్టులు మాకు ఇచ్చారు. మళ్ళీ వారు వచ్చే సమయానికి వాటన్నిటినీ తెలుగు భాషలోనికి అనువదించాలన్నమాట. 19 జూలై 2005 నుండి 24 మార్చి 2006 మధ్యకాలంలో కమిటీ వారంతా ఎంతో శ్రమ తీసుకుని 5 వీడియో స్క్రిప్టుల డైలాగులను తెలుగులోనికి అనువదించారు. అందరూ ప్రార్థనలు చేస్తూ ఈ ప్రాజెక్ట్ నెరవేర్పు కోసం ఎదురుచూశారు. మనమంతా ఎదురుచూసినట్లుగానే లేన్ అండ్ జిల్ ఆండర్సన్ దంపతులు 2006 మార్చి 25న విశాఖపట్నం వచ్చారు. ఆ సాయంత్రమే వారికి ఆహ్వాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. డబ్బింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వారి అనుభవాలు ఆ రోజు పంచుకున్నారు. లేన్ జిల్ దంపతులు ఎంతో సంతోషంగా తెలుగు డబ్బింగ్ ప్రాజెక్టు కోసం సిద్ధపడ్డారు. జీవజలములో రికార్డింగ్ స్టూడియోలో ఈ డబ్బింగ్ కార్యక్రమం అంతా జరిగింది. నాతో కలిసి పనిచేయడానికి పిఠాపురం నుండి రెవరెండ్ రంగస్వామి గారు, సహోదరులు విజయ ప్రభాకర్ గారు వచ్చారు. మిగతా వారంతా విశాఖపట్నం వాసులే. రికార్డింగ్ ఎక్విప్మెంట్ను ఉపయోగించే మన డైలాగులన్నీ రికార్డ్ చేశారు. లేన్ మరియు జిల్ దంపతులు పడిన ప్రయాస ఇంత అంతా కాదు. పని విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మాకైతే వాళ్లతో కలిసి పనిచేయడం కత్తి మీద సాములా ఉండేది. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఒరిస్సా నుండి 3 పాస్టర్లు వచ్చి యోనా కథను ఒరియాలోనికి డబ్బింగ్ చేయడానికి సహాయం చేశారు. ఇది దేవుడిచ్చిన అధిక కృప. ఇక చివరిలో చూపిస్తున్న వీరెవరో తెలుసా? లేన్ ఆండర్సన్ గారి తల్లిదండ్రులైన కెన్ ఆండర్సన్ దంపతులు. వీరే సుమారు 200 క్రైస్తవ చలనచిత్రాలను ఇంగ్లీషులోను మరియు ఇతర భాషల్లోనూ నిర్మించారు. కెన్ ఆండర్సన్ గారు 2006 మార్చి 12న ప్రభు చెంతకు పిలువబడ్డారు. వారి శ్రీమతి ఇప్పుడు ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నారు. ఇక చివరిలో డబ్బింగ్ కార్యక్రమం ఎలా జరిగిందో మత్స్కు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను, చూడండి. Sundar scene 93B. అసలు ప్రకృతిని ఎందుకు ఆరాధిస్తాను? దేవుని సృష్టిని చూసి ఆశ్చర్యపడతాను. ప్రకృతి ఏమో భౌతిక ప్రపంచం. దేవుని చేతులను చూసి ఆనందించి గొప్పగా ఉన్నట. ఒక చిత్రకారుడు గీసిన చిత్రాన్ని చూసి అద్భుతం అంటాను. అయితే ఆ చిత్రకారునే ఎదిగి ఉండటం గొప్ప అనుకుంటాను. I had to do that for you. Very nice. That would be even better. Sundar, scene 109. Yes, Cut. Sundar, scene 114. చావుకు వదిలేశాను, కానీ నా ప్రభు జీవాధిపతి అయినాడు.
పసుపు చాలా చాలా బాగుంది కదా, మంచి ప్రోగ్రామ్ మనం చూసాం ఈ సమయంలో. అయితే మనందరం ముందుకొస్తే మనందరూ కూడా ఆ ప్లేస్ లో కూర్చోబెట్టడానికి ఇష్టంగా ఉన్నారు అంకుల్ కదా పిల్లలు. కాబట్టి మనం ఏం చేద్దాం, పిల్లలు ఏ పని అప్పు చెప్పినా మనం పర్ఫెక్ట్ గా చేస్తాం అనుకో అంతే, అప్పుడు మనకు ఒకటి ఛాన్సెస్ వచ్చేస్తా ఉంటాయి. కాబట్టి మీరు రోజు సండే స్కూల్కి వచ్చేయండి, మీరు అన్ని నేర్చుకోండి పిల్లలు. ముందుగా మనం ప్రేయర్ చేయాల్సిన విషయం ఏంటంటే పిల్లలు, 22nd మన అందరు కూడా హైదరాబాద్ లో ఉండి ఒకరినొకరు కలుసుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఐస్ క్రీమ్ తినాలి. ఓకే, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు రావడానికి? మరి ఇంకెవరైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాపీ, నీ ఫ్రెండ్ వస్తుందా మరి నీతో? టెన్త్ అండ్ సోనిక్ అయిపోయిందా మీకు? చింటూ చిన్నవాళ్ళు పిల్లలు ఇంకెవరైనా ఫామ్స్ ఫిల్ చేయలేదా? ఫిల్ చేసిన వాళ్ళకి డబ్బింగ్ కూడా చెప్పే ఛాన్స్ మరి. రేచల్, మీ రోజులు ఏమైపోయావు? సెకండ్ దాకా న్యూ ఇయర్ కి డాన్సులు అవన్నీ జరుగుతున్నాయి అక్క. ఈ టైంలో వాళ్ళందరూ వస్తారు అందుకని రాలేకపోయాను అక్క. మళ్ళీ ఈ వీక్ అంతా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అక్క, అందుకని రాలే. అందుకని ఒకరోజు వచ్చావా? మళ్ళీ వస్తావా రేపు? వస్తాను అక్క. రేపు ఒక్కరోజు ఉంది అక్క, అయిపోతాయి. రేచల్ గూగుల్ ఫామ్ నింపాలి. రేచల్ మమ్మీ చెప్పి పంపించాలి. నువ్వు డాడీ మమ్మీ వస్తున్నారా? ముగ్గురు, ముగ్గురికి మూడు ఉండాలి. ఎవరిది? వాళ్ళదే. ఓకే ఓకే అన్న. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫామ్ ఫిల్ చేయాలి తల్లి. మమ్మీకో ఫామ్, నీకో ఫామ్, డాడీ అలా అన్నమాట. మూడు ఉండాల్సిందే. మీ ముగ్గురు వస్తే మీ ముగ్గురు ఉండాలి, నువ్వు ఒక్కదాని వస్తే నువ్వు ఒకటి ఉండాలి. అర్థమైందా? తిట్టకు మమ్మీని చెప్పు. ఓకే, అదే చెప్తున్నాను అక్క. ఓకే అక్క, ప్రజల ఓకే అక్క, కలిసిన అక్క. ఏమని చెప్పాలా? లేదు లేదు లేదు, అంతే అంతే. క్విజ్ ప్రిపేర్ అవ్వండి అందరూ. ఓకే, ప్రైజ్ లాడ్ పిల్లలు, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాం నాయన. ఇట్టి విధంగా పరిశుద్ధాత్మ తల్లి మరొక పర్యాయము నాయన సండే స్కూల్లోనికి రావటానికి మీరు సహాయం చేసి ప్రారంభం నుండి ఇప్పటివరకు మీ కృపా సహాయతను అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డనైనా ఎంతో చక్కగా నా తండ్రి నాయన యాక్టివిటీస్ చూపించి నాయన మెమరీ వర్స్ చెప్పడానికి మీరు సహాయం చేశారు ప్రభు. వందనాలు. నేర్చుకున్న వాక్యాలు ఎప్పుడు మర్చిపోకుండా ప్రభు, వారు నెవరవేసుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రం నాయన. అనేక బిడ్డలు అనేక ఆటంకాలను బట్టి రాలేకపోతున్నారు ప్రభా, దయతో మీరు జ్ఞాపకం చేసుకుని ఆటంకాలన్నిటి నుండి విడుదలనిచ్చి నాయన మానివేసిన వారు నాయన నూతనంగా ఇంకా అనేకులు ప్రభా క్రొత్త వారు వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. మా ముందున్న దినముల కొరకు మేమందరం కూడా ప్రభా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి నాయన నీకు స్తోత్రం ప్రభా, నీ నామం మహింపరిచే వారిగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. సెకండ్ సాటర్డే కార్యక్రమం కొరకు మా బిడ్డల్ని మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచు ప్రభా. చక్కగా వారు నేర్చుకున్నవి నాయన చదువుకుని ప్రభా ఆన్సర్స్ చెప్పగలిగినట్లు మీకు జ్ఞానాత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు నింపమని నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఆ గూగుల్ ఫామ్స్ విషయంలో కూడా సహాయం చేయండి. దైవ సేవకులైన వారి నోటి నుండి వచ్చిన మాట ప్రభా మీరు మాట్లాడుచున్నారని నమ్మి విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు నాయన విధేయత కలిగి పరిశుద్ధాత్ముడు అవి నింపగలుగునట్లు 500 డేస్ సెలబ్రేషన్ ఘనమైన రీతిలో మీరే జరిగించి సహాయం చేయమని వందనాలు నాయన. మా అందరికి ముందు ఉండి నడిపించు నాయగారిని బట్టి వందనాలు. ఇంకను మంచి ఆరోగ్యమును బలమును శక్తినిచ్చి అనేకమైన నూతన తలాంతులనిచ్చి
వాటన్నిటిని కూడా ప్రభా బిడ్డల పక్షంగా నాయన ఒక్కొక్కటి మీరు వెలుగులోనికి తీసుకుని వచ్చి ప్రతి వారిని మీరు బలపరచమని వందనాలయ్యా. శ్యామక్కను బట్టి నిమ్మక్కను బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ప్రజల ఎగ్జామ్స్ సిద్ధపడుచుండగా మీ జ్ఞానాత్మ చేత మీరు నింపమని ఈ దినము చూసిన వారిని ఇంకా అనేకులు మేము రేపు సండే స్కూల్ కార్యక్రమంలో చూడగలిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని సమస్త మహిమా ఘనత కీర్తి ప్రభావం నీవే పొందుకునమని మరలా రేపటి దినం మేము కలుసుకుని పర్యాంతరం వరకు మీ సన్నిధి యొక్క సహవాస భాగ్యం మా ఒక్కొక్కరితో ఉంచమని మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున నెరవేరును భూమియందు నెరవేరును గాక, మా దినమున నీరు మాకు దయచేయుము, మనల అపరాధములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి దాక కీడు నుండి తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ వైభవమే తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, అబ్జర్వర్స్ అందరికి వారి వారి కుటుంబాలు తోడండి. వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. థాంక్యూ.